పవిత్రకి సంబంధించి ఏది నువ్వు నాకు చెప్పడం లేదు. పవిత్ర ఎవరు కాదు, వైష్ణవి చెల్లెలని నీకు కూడా తెలుసు. వైష్ణవి నాకు ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా నీకు తెలుసు. అయినా ఎందుకు దాస్తును? నేనేం దాయడం లేదు విజయేంద్ర. పవిత్ర నాకు పరిచయం అయినప్పుడు కొన్ని రోజులు ఇక్కడే ఉంది. మేబీ తను ఇక్కడ ఉన్నప్పుడే ఈ డ్రాయింగ్ వేసినట్టుంది. తనని గెస్ట్ హౌస్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత మేమెవరం ఈ గదిలోకి రాలేదు. అండ్ ఈ డ్రాయింగ్స్ కూడా నేను అంతగా గమనించలేదు. నాకేం అర్థం కావట్లేదు దుర్గా. పవిత్రకి ఎప్పుడు క్యూర్ అవుతుంది? వైష్ణవి ఎక్కడుందో నేను ఎలా కనిపెట్టాలి? పవిత్ర నార్మల్ మనిషి అవ్వాలి. అంతేకాదు, ఆ డైరీలో కొన్ని పేజీలు మిస్ అయ్యాయి. అవి ఎక్కడున్నాయో నాకు తెలియాలి. అప్పుడే పవిత్రకి న్యాయం చేయగలను, నా వైష్ణవి ఎక్కడుందో తెలుసుకోగలను. వాష్రూమ్ అని చెప్పి ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు వీరు, నార్మల్గా కనిపిస్తే మాట్లాడుతున్నాము. నేను విన్నాను దుర్గా, ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడు కదా, నీకు తెలిస్తే చెప్పు. నేను చెప్పనా? నువ్వు అడిగిన దాని గురించి దుర్గకి తెలియదు అనుకుంటా. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నన్ను అడుగు బ్రో, నాకు తెలిస్తే నేను చెప్తాను. యుఎస్లో మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్కి క్యాన్సర్ అంట, అక్కడ బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాను. ఇంతలో నువ్వు వచ్చావు. సరే దుర్గ, మీ నాన్నగారిని అడుగుతాను. అలాగే. హాల్లో అందరూ వెయిట్ చేస్తుంటే ఇక్కడేం చేస్తున్నారు? నథింగ్ విని, నార్మల్గానే మాట్లాడుతున్నాం. సరే పదండి, అమ్మ ఫోన్ చేసి చాలాసేపు అయింది. పదండి.